లీలా కృష్ణ గారు, మీకు శుభవార్త. మగ పిల్లాడు పుట్టాడు. సంతోషం అండి, చాలా సంతోషం. ఉండండి, మీ ఫీజు ఇస్తాను. గురువు గారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, మీకు పెళ్ళై 9 నెలలు అవలేదు కదా, అప్పుడే పిల్లాడు ఎలా పుట్టాడండి? నాయనోయ్, డాక్టర్ గారు, ఇది అన్యాయం, మోసం, దగ కుట్ర. మీకు నేను ఫీజు ఇవ్వను. ఏమిటండి మీరు అనేది? పెళ్ళైన 7 నెలలకే పిల్లాడు ఎలా పుడతాడండి? అంటే నా భార్య చాలా ఊరుకోండి, అన్యాయంగా మాట్లాడుకోండి. కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు. అంతేనంటారా? అంతే. ఇదిగోండి మీ ఫీజు. థ్యాంక్స్. ముక్కు నాదే, మూతి నాదే, కళ్ళు నాదే. బలెవరేనండి మీరు? అబ్బాయి అచ్చం మీ పోలికే. నా పోలికి రాతే ఇంకెవడి పోలికి వస్తుంది? చెప్పు తీసుకొడతాను. నన్ను పిలవచ్చుగా మీరు రావడం? తప్పించుకున్నావమ్మా, నేనే కాదు కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందనుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా దాదీకి దామాలు ఇష్టం, అన్నిటినీ ద్రమదేవి చేస్తారు, ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000 మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వరు, ఇవ్వకూడదు. కానీ నువ్వు స్పెషల్, నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనసులు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టడం మంచిది కాదంటారు, ఇక పొగడ్ నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి ఇద్దరు అనుకుంటాను. ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి, కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, నాకు ఇవాళ 1 లక్ష రూపాయలు పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది, ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. లంపకాయ తినను, నాకు అదో తృప్తి. మొత్తం 100,000 క్యాష్ గైవు. రేపు ఉదయం చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిచ్చరు పిచ్చరు అనుకోపోతుంది. పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. ఏమిటా అసలు, ఎవరా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు మరి. సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి, మాకే వ్యాపారం చేయదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగారు సార్, కట్టను కట్టలేను టీవీ పీక్పు పని చెప్పారండి. పీక్పు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. యస్, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి, నడి మంత్రపు సిరి అని. తప్పు 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమ్మాయ. సిరిగా పోయిర పోవును, కరిమింగిర వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. గృహమే కదా స్వర్గ సీమా, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమా. Thank you.
మీరు వాడి కోసం వచ్చారా? మీరొచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు, మేము వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. చచ్చాం, ఇద్దరి ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది అమ్మా. వరుజ సమయానికి కనిపించు, నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి నన్ను చంపేయడానికి? కాదు, మిమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి, కమ్ ఆన్ ఫాస్ట్. అమ్మా, అలా తరుగుకుంటూ వస్తున్నారు నన్ను ఇలా తీసుకెళ్ళి. రండి సార్, త్వరగా పద.